ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ ఏం జరిగిందో ఏంటో ఏమీ తెలియట్లేదే. మా నాన్న కూడా విషయం పూర్తిగా చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. బావగారు అన్ని ఏర్పాట్లు చేశానన్నారు కదా, చూద్దాం పని అయ్యాక ఫోన్ చేస్తారులే. అదిగో మా నాన్న వచ్చేస్తున్నాడు. నాన్న నాన్న నాన్న, అరెస్ట్ చేసేసారా? చేశారమ్మా, చేశారు. మొగుడిని అరెస్ట్ చేశారంటే బాధపడాల్సింది పోయి గంతులేస్తున్నావేంటి గంతులు? అరెస్ట్ చేయించింది మనమే కదత్తయ్యా, దానికి బాధ ఎందుకు చెప్పండి. అంతే కదా, సీను అమెరికా పోకూడదు అంటే అరెస్ట్ చేయించక తప్పదు కదా, అంతే కదా బావగారు? ఆకలిస్తుంది, అన్నం పెట్టు. నాన్న, అదేంటి నాన్న అరెస్ట్ చేస్తే బాబు ఇక్కడున్నాడేంటి? అమ్మా, అరెస్ట్ చేశారు గాని అల్లుణ్ణి కాదు. మరెవర్ని? బావగారిని. లాగేసి వేరే లెవెల్ లో యాక్టింగ్ చేసింది. నేనేమో పోలీసుల దగ్గర ఉన్నాను కదా, ఆ అరుపులకు వాళ్ళు పోయి అరెస్ట్ చేసి జీప్ ఎక్కించారు. ఇలా చెయ్యాలని చెప్పినప్పుడు ఎవరిని లాగాలో ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళకి తెలియలేదా? నేను క్లియర్ గా చెప్పానమ్మా, కానీ అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదమ్మా. అంతా అయిపోయాక ఇప్పుడు అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, కవర్ చేస్తారా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మా ఆయన పరిస్థితి ఏంటి? ఎదవా ఎదవా అన్నాం, పోయిపోయి మంచి ఎదవకే పెట్టాం. మిమ్మల్ని ఎదవాని ఫిక్స్ చేసింది మీ కూతురే. ఇప్పుడు మా ఆయన పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? అత్తయ్య ఊరుకోండి అత్తయ్య, ఏం కాదు. ఎందుకు కాదు, ఎందుకు కాదు, ఎందుకు కాదు? కేసులో మా ఆయన అరెస్ట్ చేశారని అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? గుమ్మ ముందు గుమ్మడికాయ తీసి ఆయన తల నరికి అందులో పెడతాడు. ఆయన అరెస్ట్ అయ్యారన్న బాధ కంటే అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో నన్ను భయమే ఎక్కువైపోతుంది. అది అమ్మాయి విషయంలో అరెస్ట్ అయ్యాడంటే ఆయన బతకడు, దానికి కారణం మనమని తెలిస్తే మనల్ని బతకనివ్వడే. దిక్కుమాలిన ప్లాన్లన్నీ చేశారుగా, చేసినంతా చేసి ఇప్పుడు ఏం చేయాలో కూడా మీరే చెప్పండి. అయ్యో, అయినా మనవాళ్ళని ఎత్తుకునే వయసులో ఆయన చేశాడని అరెస్ట్ చేయడం ఏంటి, నా కర్మ కాకపోతే? అమ్మా, పోలీసులు పొరపాటు పడ్డారమ్మా. పోలీస్ స్టేషన్ కెళ్ళి పోలీసులతో మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం అత్తయ్య. అవునమ్మా, పద చేద్దాం 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 చేద్దాం. అమ్మా, అదేంటి పోలీస్ స్టేషన్ కి ఇటు వెళ్ళాల్సింది పోయి అటు వెళ్ళింది ఏంటి? నేను ఇచ్చిన షాక్కి మెదడు పని చేయకుండా పోయిందా ఏంటి? అమ్మా పదమ్మా, చూద్దాం ఏం చేసుకుంటుందో ఏంటో. తీస్తుందండి
అవి నకిలీవని తెలిస్తే మీ మామతో పాటు మనల్ని లోపల కూర్చోబెడతారు. పోలీసులకు అవకాశం ఇవ్వదు నాన్న, మా అత్తయ్య మన గొంతు కొరకు చంపుద్దేమో నాన్న. ఇవిగోండి కొబ్బరికాయలు. ఈ కొబ్బరికాయ లాగేందుకు? ఓ సారీ సారీ, హెల్ప్ చేయమంటావా? ఆహా, అలా హెల్ప్ చేయడమే ఉండదు, చేతిలో పట్టుకుని ఎక్కడమే. ఇదిగో రామలక్ష్మి, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను, నేను పైన వెయిట్ చేస్తాను, నువ్వు మొక్కు తెరుచుకొని వచ్చి. హలో, ఎక్కడికి? మీరు పైన వెయిట్ చేస్తే మొక్కెవరు తీరుస్తారు? మొక్కుకుంది నువ్వే కాబట్టి నువ్వే కదా. నేను మొక్కుకుంది మీరెక్కుతారని. ఏంటి ఈ రెండు కొబ్బరికాయలు పట్టుకొని మోకాల మీద ఈ స్టెప్స్ ఎక్కుతానని మొక్కుంది, నేనెక్కుతానా? అయ్యో అవును. అదేంట్రామా, నీ మొక్కు నువ్వే కదా చెల్లించాలి. అప్పుడు నా ప్రేమని కాదని నన్ను బాధ పెట్టింది మీరు కాబట్టి మీ మనసుని మారిస్తే మిమ్మల్ని ఎక్కిస్తానని మొక్కుకున్నాను. అదే మీరు ప్రేమించి ఉంటే మొక్కుకోవాల్సిన అవసరం ఏమి ఉండేది కాదు కదా. ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా, తీరా మెట్ల దగ్గరకు వచ్చేసరికి చెప్తావా? ఇప్పుడు చెప్పాను కదా సార్. చెప్పావులే, అసలు విషయం తప్ప అన్ని విషయాలు చెప్పావు. అయ్యో కానివ్వండి కానివ్వండి సార్, మళ్ళీ ఎండ పడితే ఎక్కలేరు. అబ్బో, నా మీద నీకు ఎంత ప్రేమో. అందుకే కదా దేవుడికి మొక్కుకున్నాను. రామా తప్పదా? అలా అంటారేంటి సార్, దేవుడి విషయం కాదనకూడదు. ఎక్కండి. నీదేం పోయింది, మొక్కేసుకున్నావు, ఇప్పుడు మొక్కంతా తీర్చాల్సింది నేనే కదా. అయ్యో ఎంత మాట్లాడతారు సార్, కానివ్వండి కూర్చోండి సార్, కూర్చోండి పట్టుకోండి. గోవిందా గోవిందా, ఎక్కండి ఎక్కండి. గోవిందా 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 గోవిందా. అయ్యో రండి సార్, వస్తున్నా. గోవిందా 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 గోవిందా. రండి సార్, గోవిందా గోవిందా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.